శ్రీ గురుభ్యో నమః. జీవితం 7వ భాగానికి స్వాగతం. ఇంతకుముందు చెప్పిన 6వ భాగంలో ఛాయాగ్రహమైన రాహువు 252 రోజుల పాటు అంటే మే నెల 20 నుంచి 2021 జనవరి 27 వరకు కుజ నక్షత్రమైనటువంటి మృగశిరలో సంచారం చేస్తున్నాడు అని చెప్పాను. కుజుడు రాహు బద్ధ శత్రువులు అది 6వ భాగంలో చెప్పాను. 7వ భాగంలో ఏమంటంటే కుజుడు రాహు శత్రువులు. కుజుని యొక్క నక్షత్రంలో రాహు సంచారం చేస్తున్నటువంటి ఈ 252 రోజుల పీరియడ్ లో ప్రత్యేకంగా కుజుడు రాహు వైపు తీక్షణంగా చూడటం ఒక వంతైతే రాహువును కలవటం మరొక వంతు. కానీ ఇప్పుడు రాహు వైపు చూడబోతున్నాడు. ఎప్పుడు చూడబోతున్నాడు? 2020 జూన్ 18వ తేదీ రాత్రి 8:14 మొదలుపెట్టి తన యొక్క చూపు వీక్షణ దృష్టి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6:28 వరకు అంటే 59 రోజుల పాటు రాహువుపైన చాలా తీక్షణంగా వీక్షణలు ఉన్నాయి. రాహువుపైన కుజుని యొక్క వీక్షణలు ఇది కూడా ఒక ప్రబల ప్రపంచరిష్ట యోగం. రాహు కుజ నక్షత్రం ఉండటం, అలాంటి రాహు కుజుని చేత చూడబడటం జరిగింది కనుక ప్రపంచంలో ఉండేటువంటి స్థితిగతులు జూన్ 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తలు ఉంటూ తీసుకోవాలి. అగ్రనేతలు, అగ్రనేతలు అంటే ఎవరు? ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద దేశాల నేతలు. ఇప్పుడు అగ్రరాజ్యాలు ఉన్నారు. ట్రంప్ తాను ఎన్నో కొత్త నిర్ణయాలు ఇవన్నీ చెప్పగానే తీసుకుంటాడా? కానీ వాళ్ళకి ఎన్నో కష్టాలు అంటూ ఉంటాయి. అలాంటి కష్టాలను అన్ని దేశాల్లో ఉండేటువంటి నాయకులు కొంచెం అనుభవించాల్సి వస్తుంది. ఈ పరంపరలో భారతదేశ ప్రధానికి కూడా కొన్ని గడ్డు సమస్యలు అన్నీ కూడా ఎదురుగా ఉంటాయి. ఆ సమస్యను దాటుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు రావాలి. ఇదే జీవితం 7వ భాగం. మరి 7వ భాగంలో ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఇప్పటిదాకా 4 కాలసర్పయోగాలు చెప్పుకున్నాం. ఈ వీడియో చేసే సమయానికి ఇంకా 4 కాలసర్పయోగం మొదలు కాలే. సో 4 కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ తర్వాత కుజ నక్షత్రంలోకి రాహు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత రాహుపైనే కుజ దృష్టి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కనుక ఈ జూన్ 18వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి? కొన్ని చోట్ల ఏదో భూకంపాలాగా వస్తూ, కొన్ని చోట్ల తుఫాన్లు, కొంత ప్రకృతి వైపరీత్యాలు, ఏవో రకరకాలుగా ఉంటుంటాయి. కుంభవృష్టి కురవటాలు, సరే ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. కానీ ప్రపంచం కూడా ఆర్థిక సంక్షోభం అనేటువంటి కోరల్లో చిక్కుకుంటుంది. ప్రపంచం చిక్కుకున్నదంటే దాంట్లో వ్యక్తులు కూడా ఉంటారుగా. కాబట్టి మనపాటికి మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో మనకు ఎంతవరకు మనకు అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను వాడుకోకుండా వీలైనంతవరకు కొన్ని అవకాశాలు ద్వారా మనం లబ్ధి పొందుతూ డబ్బుని పిచ్చలవిగా ఖర్చు చేయకుండా డబ్బును దాచుకోవడానికే ప్రయత్నం చేయాలి. డబ్బుకి కటకట రాబోతుంది. అందులో 59 రోజుల పాటు జరిగేటువంటి కుజుని యొక్క వీక్షణ రాహుపైన ఉంది కదా, ఈ సమయంలో దాని యొక్క ప్రభావం వాతావరణంపైన ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకుల యొక్క ద్వేషపూరిత కక్షపూరితమైనటువంటి చర్యలపైన కూడా ఉంటుంది. ఈ దేశం రాజు అవతల దేశం రాజుని ఏం చేద్దాం అనేటువంటిది దుష్టపూరితంగా ఆలోచన చేస్తుంది. పాకిస్తాన్కి, ఇండియాకి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అలాగే చైనా దేశం పైన ప్రతి దేశం యొక్క కన్ను ఉంటుంది. అందులో ముఖ్యంగా అమెరికా కన్ను ఎక్కువగా ఉంటుంది. సో ఏ కన్ను ఎక్కువ ఎలా ఉన్నా మన పాటికి మన నిమిత్తం మాత్రమే. రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి స్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జీవనం సాగించడమే దుర్లభంగా ఉండేటువంటి ఈ స్థితులలో ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆర్థిక వనరులను సేకరించుకుంటూ ఉండాలి, కుటుంబ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, మన సంతాన స్థితిగతుల మీద శ్రద్ధ వహిస్తుండాలి. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. ప్రయాణాలు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి? మనకు ఎవరు దిక్కెవరు? ఒకరు మనస్సు,
రెండు దైవం, ఈ రెండే దిక్కు. కనుక ఆ మనసును మనం నియంత్రించుకోవాలి, భగవతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కనుకనే ఈ సమయం ఆసన్నమవుతున్నది. జూన్ నెల 18వ తేదీ కనుక మనం పరిహారం మొదలుపెట్టవలసింది మే నెల 27వ తేదీ నుంచి. కనుక ఆ పరిహారం నేను త్వరలో చెప్పబోతున్నాను, అవకాశం దగ్గరికి వచ్చేస్తున్నది. కనుక ఆ పరిహారాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఉండండి. ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు జరిగినటువంటి మహమ్మారి యొక్క ప్రభావం వల్ల కావచ్చు, ఈ కాలసర్పయోగాల ప్రభావాలు కావచ్చు, అలాగే రాబోయే 2021వ సంవత్సరం జనవరిలో కాలసర్పయోగం, ఫిబ్రవరిలో కాలసర్పయోగం, మార్చిలో కాలసర్పయోగం, జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ షడ్గ్రహ కూటమితో కాలసర్పయోగం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కనుక ఈ క్లిష్ట సమస్యల నుంచి మనం తొలగాలంటే మనం ఎంతవరకు వెయిట్ చేయాలి? 2022వ సంవత్సరం సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. అందుచేత ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి పాటికి వారు తమ మనసు నియంత్రించుకుంటూ భగవతిని ఆరాధిస్తే సరిపోతుంది. అవతల వారి మీద కక్షలు, కార్పణ్యాలతో, కుట్రలు, కుతంత్రాలతో వెళ్ళకూడదు. ఆవేశాలకు అంతకంటే వెళ్ళకూడదు. మనకెందుకు ఆవేశం? ఆవేశాలు పడేవారు వేరే ఉంటారు. అనవసరం కొంతమంది ఫ్యాక్షనిజం అలవాటు చేసుకోవాలని కోరుకుంటారు. అలాంటి ఫ్యాక్షన్స్ అలవాటు చేసుకోవాలని కోరుకున్న వారికి స్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల ఎక్కడా కూడా కుస్తీలు పట్టాలని, కక్షపూరితంగా ఏవైనా సరే చర్యలు చేపట్టాలనేటువంటి దుష్ట చర్యలు జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎవరు మనసులో అలాంటి ఆలోచనలు వచ్చినా కూడా అలాంటి ఆలోచన తక్షణం కట్ చేసుకోవాలి. అందులో జూన్ 18వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఆ సమయంలో పడినటువంటి బీజం అది తొందరగా వదలదు. ఆ బీజం మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తిన బీజం నిమిషాల మీద పైకి లేస్తుంది. కనుక మామూలుగా ఒక విత్తనం నాటితే బీజం మొలకెత్తి అది శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలు, ఇవన్నీ పుష్పాలు రావాలంటే చాలా సమయం పడుతుంది. బట్ ఇక్కడ జూన్ 18 నుంచి ఆగస్టు 16 మధ్యలో వచ్చేటువంటి బీజం ఉందే, అది చాలా వేగంగా అది శాఖోపశాఖలకు విస్తరిస్తుంది. ఇదే సమయంలో మహమ్మారికి కూడా చెప్పుకోవాలి, అది 4th, 5th, 6th ఇట్లా స్టేజెస్ మారుతున్నదనుకో, ప్రపంచ నాయకులు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. చేయాలంటే ఎవరు? మనమే చేయాలి. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు. సో ఎనీహౌ మే 27వ తేదీ నుంచి సిద్ధంగా ఉండండి. మరొక 8వ జీవిత భాగంలో మరికొన్ని విశేషాలు చెప్పి 9వ జీవితం నుంచి మీకు ఆ పూజా విధానం పరంపర తెలియజేస్తాను. కనుక ఫైనల్గా మీరు గమనించవలసింది ఏంటంటే, మీకు కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కోపాలు ఉండొచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టండి, భగవతిని ఆరాధించండి, మీ మనస్సును నియంత్రించండి. అందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. శుభం.